నిన్న ముఖ్యమంత్రి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శేఖావత్కు రాసిన లేఖ మొదటిసారి లేఖ అనుకుంటున్నారు వీళ్ళిద్దరు, కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు. వీళ్ళిద్దరికి కూడా నేను ఈరోజు ట్విట్టర్లో పంపిస్తాను ఈ లేఖలని. సీఎం గారు చంద్రశేఖరరావు గారు రాసిన, ఉమాభారతి గారు రాసిన లేఖ, నితిన్ గడ్కరీ గారు రాసిన లేఖ, ప్రధానమంత్రి గారు రాసిన లేఖ, నాటి మంత్రి హరీష్ గారు పలు సందర్భాల్లో రాసిన లేఖలు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ వారు స్వతహా ప్రభుత్వ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ గారు రాసిన లేఖలు, ఇవన్నీ కూడా నేను పత్రికా విలేకరులకు ఇస్తున్నా. అంటే ప్రజలకి ఒక తప్పుడు అవగాహన, రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదేదో మొదటిసారి స్పందిస్తున్నట్టు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నీళ్ళపైన వీళ్ళు చెప్పడం అంటే నవ్వాలన్నా ఏడవల్ల తెలియదు. మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి నిందలు వేస్తున్నారు. ఈరోజు నేను కిషన్ రెడ్డి గారు, ఈరోజు మీరు కేంద్ర మంత్రివర్గంలో సభ్యులు, అదేవిధంగా బండి సంజయ్ గారు ఒక ఎంపీగానే కాకుండా రాష్ట్రానికి ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి వీళ్ళిద్దరినీ నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను, మీరు వెంటనే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పి అడగండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కృష్ణా నదీ జలాల్లో ఉన్నటువంటి వాటాను తొందరగా తేల్చమని చెప్పండి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.